దేశంలో ఏర్పాటు చేయనున్న మూడు కండక్టర్ ప్లాంట్లకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు గుజరాత్లో రెండు అసోంలో ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ల నిర్మాణ పనులను ప్రధాని ఆన్లైన్లో ప్రారంభించారు వీటిలో రెండు ప్లాంట్లను టాటా గ్రూప్ ఏర్పాటు చేయనుంది ఇండియాస్ టికెడ్ చిప్స్ ఫర్ వికసిత్ భారత్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లను ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు తైవాన్ కు చెందిన పవర్ చిప్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్ లోని ఒక చిప్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది ఇక్కడ తొంభై ఒక్క వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు జపాన్కు చెందిన రెనిసాస్ ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్కు చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ తో కలిసి సిజీ పవర్ సంస్థ గుజరాత్ లోని సనంద్ లో యూనిట్ స్థాపించనుంది ఈ సెమీ కండక్టర్ యూనిట్ నిర్మించనున్నారు టాటా ఎలక్ట్రానిక్స్ అసోంలోని మోరేగావ్ లో మరో సెమీ కండక్టర్ యూనిట్ ను ఇరవై ఏడు వేల కోట్లతో ఏర్పాటు చేయనుంది మేక్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్స్ భారత్ స్వయం సమృద్ధం చేస్తాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు గత ప్రభుత్వాలు వేలాది కోట్లను కుంభకోణాల్లో దోచుకున్నాయి కానీ సెమీ కండక్టర్ల కోసం పెట్టుబడులు పెట్టలేదని ఆయన ఆరోపించారు సెమీ కండక్టర్ల తయారీకి అంతర్జాతీయంగా కేంద్రంగా భారత్ మరేకాలం ఎంతో దూరంలో లేదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు